హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏదైతే మొన్న ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారో కొన్ని లాక్డౌన్ ఆంక్షల నుంచి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. ఏదైతే సమయాన్ని పొడిగించారు, ఉదయం 6 గంటల నుంచి ఇంతకుముందు 10 గంటల వరకు ఉండే సమయం ఇప్పుడు అదే 6 గంటల నుంచి 1 గంట వరకు చేసిన సందర్భం కనిపిస్తోంది. అయితే 1 గంట తర్వాత మాత్రం ఎవరు ఈ రోడ్ల మీదకి రాకూడదు, 1 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఎవరు కూడా వారి వారి గమ్యస్థానాలకు చేరాలి అని ఏదైతే ఆదేశాలున్నాయో ఆదేశాలను కొంతమంది ఉల్లంఘిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకోసం పోలీసులు పకడ్బందీగా ఈ చెక్పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకు బయటికి వస్తున్నారు, ఏ కారణం చేత బయటికి వస్తున్నారు అనే వివరాలను సేకరించి బయటకు వచ్చిన కారణం సరిగ్గా ఉంటే అనుమతిస్తున్నారు, లేకపోతే సదరు వ్యక్తి వెహికల్ని సీజ్ చేయడం జరుగుతోంది. మొత్తానికి ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ, ఎన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ రోడ్ల మీదకి వస్తూనే ఉన్న సందర్భం మాత్రం కనిపిస్తుంది. పోలీసులు చాలా చోట్ల ఇట్లాంటి చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఎందుకు బయటకు వస్తున్నారు, 2 గంటల వరకు టైం ఇచ్చినా సరే ఈలోపు పనులు చూసుకోవాలి అని చెప్పి ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా 2 తర్వాత ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? కరోనా మహమ్మారి మరోపక్క విజృంభిస్తోంది, దాని ప్రభావం తీవ్రంగా చూపిస్తోంది, దాన్ని నియంత్రించడానికే కదా ఈ లాక్డౌన్ ఆంక్షలు పెట్టిందని ఒక పక్క ప్రభుత్వం, మరోపక్క పోలీసులు చెప్పుకొస్తున్న సందర్భం కనిపిస్తోంది. పోలీసులు మాత్రం లాక్డౌన్ ఏదైతే విధించిన మరుక్షణం నుంచి కూడా వాళ్ళు రోడ్ల మీద డ్యూటీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రోడ్ల మీదనే టెంట్లు వేసుకొని రోడ్ల మీదనే వాళ్ళు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తానికి మనం ఇప్పుడు కోటి చౌరస్తాలో ఉన్నాము. కోటి చౌరస్త వాహనాల తాకిడి కూడా ఎక్కువగా ఉంది, దాదాపు 2.5-3 ప్రాంతం కావస్తుంది. ఇప్పటికీ కూడా జనం రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు చెప్పే కారణం ఒకటే, వైద్య అవసరం కోసం వచ్చాము, అమ్మగారు నాన్నగారు తమ్ముడు చెల్లు హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళాలి, ఈ రిసిప్ట్లు ఇవ్వాలి, ఈ మందులు ఇవ్వాలి అనే కారణాన్ని ప్రధానంగా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదే కారణం 2 లోపు 1 గంట లోపు చూసుకోవాలని మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఏదైతే కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఆంక్షలను కొంతమంది ఉల్లంఘిస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. వాహనాలు సీజ్ చేస్తామని చెప్పినప్పటికీ, అట్లాగే కరోనా సోకకుండా ఉండడానికి స్వీయ నియంత్రణ పాటించాలని చెప్తారు, అవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు బేఖాతరు చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. మనం చూస్తున్నాం పోలీసులు పెద్ద ఎత్తున రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి ఏదైతే 2 గంటల వరకు వెసులుబాటు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు ఇంకా రోడ్ల మీదకి రావడం ఏంటని ప్రధానంగా పోలీసులు ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది. కారణం లేకుండా రోడ్ల మీదకి వచ్చిన, అంటే ప్రాపర్ రీజన్ చెప్పకుండా రోడ్ల మీదకి వచ్చిన వాహనదారులను మాత్రం కఠినంగానే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాహనాలు సీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అట్లాగే పోలీస్ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో సమీక్షా సమావేశం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. లాక్డౌన్ ఆంక్షలు అంటే లాక్డౌన్ లాగానే ఉండాలి. రోడ్ల మీదకి ఏదో ఒక కారణం చెప్పి రోడ్ల మీదకి వస్తే అది లాక్డౌన్ విధించి ఏంటి లాభం, ఎందుకు ఉపయోగం అనే కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మనం చూస్తున్నాం కోటి చౌరస్తాలో చాలా వరకు జనాలు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది, ఏదో ఒక కారణం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా నియంత్రించేందుకే కదా లాక్డౌన్ పెట్టింది అని పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తానికి పలు చోట్ల ఇదే లాక్డౌన్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఎందుకు 2 తర్వాత కూడా రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పి కూడా రోడ్ల మీదకి వస్తున్న పబ్లిక్ని పోలీసులు ప్రశ్నించి మరీ కారణం కనుక లేకపోతే వారి వాహనాన్ని సీజ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతానికి కోటి చౌరస్తాలో మాత్రం ఇక్కడ 10ల సంఖ్యలోనే వాహనాలు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కారణం ఏదైనప్పటికీ పోలీసులకు మాత్రం 2 తర్వాత చేతి నిండా పని చెప్పిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో చోట ఎన్ని చోట్ల ఇంకా ఇలాంటి ఇటు వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, ఈ జోన్ల వారీగా ఎక్కువ మంది 130-140 ఒక్కొక్క జోన్లో చెక్ పోస్టులు పెట్టినప్పటికీ కూడా పబ్లిక్ రోడ్డు మీదకి రావడం పోలీసులు ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కోటి చౌరస్తాలో సామాన్య ప్రజానీకం రోడ్ల మీదకి రావడం పోలీసులు నియంత్రించడానికి సంబంధించిన దృశ్యాలు. కెమెరా పర్సన్ రాజేందర్తో హరికృష్ణ, ఒనిండియా తెలుగు, హైదరాబాద్.